నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం లాంఫారంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మిరపలో తెగుళ్ల యాజమాన్యం అనేటువంటి టాపిక్ మీద మాట్లాడుకుందాం. ముఖ్యంగా మిరప పంట మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన వాణిజ్య పంట. ఇది దాదాపు 1.43 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ 6.6 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తూ ఉంది. హెక్టార్కి 4615 కిలోల ఉత్పాదకత సాధిస్తూ మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. కానీ రైతు పరంగా చూస్తే అంత మిరప సాగు అంత లాభదాయకంగా లేదు. ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో మిరప పంటను ఆశించేటువంటి పురుగులు తెగుళ్ళు ఉధృతి ఎక్కువ అవడం, ఆ సస్యరక్షణ మీద ఈ రైతులు ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అంత నికరాదాయం అంత ఆశించినంతగా ఉండడం లేదు. అసలు ముఖ్యంగా ఈ తెగుళ్ళు ఉధృతికి కారణం ఏంటి అని చెప్పని మనం ఆలోచిస్తే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలాగే రెండవది పంట మార్పిడి పాటించకపోవడం. అంటే సంవత్సరాల తరబడి ఒకే పంట తర్వాత పంట ఒకే పంట వేసుకుంటూ ఉండడం, అలాగే సేంద్రీయ ఎరువులు వాడకపోవడం, కేవలం రసాయనిక ఎరువుల మీద ఆధారపడడం, అట్లాగే నత్రజని మరియు కాంప్లెక్స్ ఎరువుల మీద ఎక్కువగా ఆధారపడడం, తర్వాత ఈ పురుగు మరియు తెగులు మందుల్ని విచక్షణారహితంగా వాడడం, తర్వాత ఈ యొక్క కొన్ని కొత్త కొత్త వంగడాలు, కొత్త కొత్త రకాలు ప్రతి సంవత్సరం కొన్ని వందల కొలది మార్కెట్లోకి వస్తున్నాయి. వాటి వల్ల అంటే ఆ రకాలు ఏ తెగులకు తట్టుకుంటాయో, ఏ తెగులు తట్టుకోలేదో, ఆ తట్టుకునే శక్తి ఎంత ఉందో తెలియదు. అంత అవగాహన లేకపోవడం వల్ల ఇలాగ తెగులు ఉధృతి పెరగడానికి ఒక కారణంగా ఉంది. ఈ విధముగా ఈ కారణాలన్నీ కూడా తెగుళ్ళు ఉధృతి పెరగడానికి దోహదపడుతున్నాయి. అట్లాగే ఈ తెగులు అనేది ఎలా ఆశిస్తుంది అంటే, అక్కడ మూడు పాత్రలుగా ఉన్నాయి. అంటే అనుకూలమైనటువంటి వాతావరణం, అలాగే అక్కడ వ్యాధి కారకము, అట్లాగే పంట మొక్క. అంటే వ్యాధి కారకం అంటే అది శిలీంద్రమైనా అవ్వచ్చు, బ్యాక్టీరియా అవ్వచ్చు, లేదా వైరస్ అయినా అవ్వచ్చు. ఈ మూడు అనుకూలమైన వాతావరణం, వ్యాధి కారకము, ఈ పంట మొక్క మూడు కూడా అనుకూలమైన పరిస్థితుల్లో ఈ తెగులు కలుగు చేస్తుంది. ఈ యొక్క తెగులు యొక్క ప్రభావం, అంటే ఈ పంట దిగుబడి మీద తెగులు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఈ యొక్క వ్యాధి కారకం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ యొక్క పంట మొక్క యొక్క తట్టుకునే శక్తి లేక రోగ నిరోధక శక్తి మీద ఆధారపడుతుంది. అట్లాగే ఏ దశలో ఈ తెగులు ఆశించింది అనేటువంటి దాని మీద, అలాగే అప్పుడు వాతావరణం ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఆధారపడింది అనమాట. నారుకుళ్ళు తెగులు, ఈ నారుకుళ్ళు తెగులే మనం మాగుడు తెగులు అని చెప్పంటాం. ఇది మనకి రెండు మనకి పిథియం, ఫైటోప్తరా, రైజోటోనియా అలాంటి శిలీంధ్రాల ద్వారా ఆశిస్తుందన్నమాట. మొట్టమొదటిగా ఈ పిథియం మరియు ఫైటోప్తరా ద్వారా శిలీంధ్రాల ద్వారా ఆశించే తెగులు, దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, అవి ఈ నారు దశలో ఆశించిన నష్టం వాటిల్తుందన్నమాట. ఇది ఈ తెగులు రెండు దశల్లో ఆశించవచ్చు. మొదటి దశలో మొక్కలు భూమి బయటకు రాకముందే అవి చనిపోతాయి. అలాగే రెండవ దశలో అయితే మొక్కలు మొలిచి పెరుగుదల దశలో ఈ తెగులు ఆశిస్తుందన్నమాట. ఈ తెగులు ఆశించిన మొక్కల యొక్క మొదళ్ళ మీద నీటిన గోధుమ రంగు నీటి మచ్చలు ఏర్పడి అవి క్రమేణా మెత్తబడిపోయి గుంపులు గుంపులుగా చనిపోతాయి అన్నమాట. ఇది దీనికి ఈ ప్రధాన లక్షణం. ఇది అట్లాగే ఈ రైజోటోనియా ద్వారా ఆశించే తెగులు అయితే మనకి ఆ యొక్క మొక్క భూమికి తాకేటువంటి భాగంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా అక్కడ కణజాలం దెబ్బతిని ఒక నొక్కులాగా ఏర్పడి మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా ప్రోట్రేల్లో నారు పెంచే విధానంలో, అలాగే వాతావరణం పొడిగా ఉన్నప్పుడు ఈ రైజోటోనియా ద్వారా ఆశించే నారుకుళ్ళు తెగులు ఆశిస్తుంది. ఈ పిథియం ఫైటోప్తరా ద్వారా ఆశించేటువంటి తెగులు, అంటే గుంపులు గుంపులుగా మొక్కలు చనిపోయి ఈ తెగులు ఎప్పుడు ఆశిస్తుందంటే, గాలి చొరబడకుండా నారు ఒత్తుగా ఉన్నప్పుడు, అట్లాగే మురుగునీటి పారుదల సరిగా లేనప్పుడు, అధిక వర్షాలు పడటం, అధిక తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనికి మనం ఎట్లా నివారించుకోవాలంటే, మనం మొట్టమొదటిగా ఈ మురుగునీటి పారుదల సౌకర్యం సరిగా ఉండి, అంటే మెరకగా ఉండి, నీటి సదుపాయం ఉండి,
మురుగునీటి పారుదల సౌకర్యం చక్కగా ఉన్నటువంటి స్థలాన్ని మనం నారుమళ్ళు పెంచుకోవడానికి ఎన్నుకోవాలి. తర్వాత ఈ యొక్క విత్తనానికి విత్తన శుద్ధి చేయాలి. అంటే మనకు మిరపలో విత్తన శుద్ధి అనేది ముందు రసం పీల్చే పురుగులకి మనం చేస్తాం. ఆ ఇమిడా క్లోపిడ్ అనే మందుని అంటే పొడి రూపంలో అయితే ఆ కేజీ విత్తనానికి 8 గ్రాముల చొప్పున కలిపి తర్వాత ట్రైకోడర్మా విరిడే అనేటువంటి జీవ శిలీంద్ర నాశినితో కేజీకి 10 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేయాలన్నమాట. ఈ విత్తన శుద్ధి చేసిన తర్వాత ఈ నారుమడి తయారు చేసేటప్పుడు సెంటు నారుమడికి 25 గ్రాముల ట్రైకోడర్మా విరిడే ఫార్ములేషన్ని బాగా ఈ పశువుల ఎరువులో వృద్ధి చేసి ఈ నారుమడి తయారు చేసేటప్పుడు వెయ్యాలి. తర్వాత నారు మొలిచిన తర్వాత 5% ఈ ట్రైకోడర్మా విరిడే ద్రావణాన్ని మనం మొక్కలు బాగా భూమి బాగా తడిచేటట్టు పిచికారీ చేయాలి. ఆ తర్వాత ఎత్తు నారుమడిలో మనం నారు పెంచుకోవాలి. అంటే 1 మీటర్ వెడల్పు, అంటే సరిపోన వీలైనంత పొడుగు పొడుగు అట్లాగే 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్టుగా ఎత్తు నారుమళ్ళు చేసుకొని ఈ నారుమళ్ళ మధ్యలో 30 సెంటీమీటర్ల మురుగునీరు పోయేటువంటి కాలువలు ఏర్పాటు చేసుకుని నీరు నిలవకుండా చూసుకోవాలన్నమాట. అట్లాగే నారు ఒత్తుగా లేకుండా ఎకరానికి అంటే 1 సెంటు నారుమడి సరిపోతుంది, సెంటు నారుమడికి 600 నుంచి 650 గ్రాముల చొప్పున విత్తనాన్ని వాడుకోవాలి. తర్వాత ఈ ముందు జాగ్రత్తగా అంటే నారు విత్తనం విత్తిన తర్వాత 9వ రోజు మరియు 15వ రోజు 1% బోర్డో మిశ్రమం కానీ 0.3% కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణం కానీ అంటే లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు కలిపి ఆ యొక్క ద్రావణాన్ని భూమి బాగా తడిచేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ నారుకుళ్ళు తెగులు అనేటువంటిది మనం నివారించుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఈ వేరుకుళ్ళు తెగులు లేదా ఎండు తెగులు, ఇది ఫిజేరియం అలాగే స్క్లెరోషియం అలాగే రైజోక్టోనియా ఇలాంటి శిలీంద్రాల ద్వారా ఆశిస్తుంది. ఇది నీటిపారుదల కింద సాగే తోటల్లో ఎక్కువగా కనబడుతుంది. ఈ యొక్క శిలీంద్రాలు మొక్కల యొక్క వేళ్లను ఆశించి నష్టపరుస్తుంది. కాబట్టి ఈ వేళ్ళు కుళ్ళిపోయినట్టుగా చేయడం మూలంగా భూమిలో నుంచి పోషకాలు కానీ నీరు కానీ మొక్క తీసుకోలేక ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క ఈ వేర్లు పైభాగం పొరలు పొరలుగా ఊడి అక్కడ తెల్లటి బూజు లాంటి పదార్థం కనబడుతుంది అనమాట. దీనికి ఏంటంటే తప్పనిసరిగా మనం అంటే భూమిలో ఉండేటువంటి శిలీంద్రం కాబట్టి తప్పనిసరిగా పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలతో మనం పంట మార్పిడి విధానం తప్పనిసరిగా అవలంబించాలి. అలాగే పచ్చిరొట్ట పైర్లు, జీలుగ, పిల్లి పెసర, జనుము అలాంటి పంటలతో పచ్చిరొట్ట పైరులతో బాగా పెంచి బాగా భూమిలో కలియదున్నాలి. తర్వాత ఎకరానికి 200 నుంచి 250 కేజీల వేపపిండి భూమిలో వేసుకోవాలి. తర్వాత జీవ శిలీంద్ర నాశనటువంటి ట్రైకోడర్మా విరిడేని తప్పనిసరిగా వేసుకోవాలి. అంటే ఇది అంటే ఆ ఫార్ములేషన్ ట్రైకోడర్మా విరిడే ఫార్ములేషన్ని డైరెక్ట్గా మనము పొలంలో వేయడం కాదు, కానీ దాన్ని అంటే 1 ఎకరానికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడే ఫార్ములేషను, 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండి మిశ్రమానికి కలిపి దానికి కొంత నీరు కలిపి ఇది ఒక 10-15 రోజులు దాంట్లో వృద్ధి చేసినట్లయితే మాగపెట్టినట్లయితే ఇది ఫుల్గా అభివృద్ధి చెందుతుందన్నమాట ఈ జీవ శిలీంద్ర నాశనం. అది ఈ యొక్క పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు అంటే పదును ఉన్నప్పుడు భూమిలో సాడల్లో వేసుకుంటే ఈ యొక్క శిలీంద్రము మనకి ఈ యొక్క తెగులు కలుగు చేసే శిలీంద్రం మీద పనిచేసి ఈ తెగులు ఉద్ధృతి తగ్గుతుందన్నమాట. తర్వాత ఈ యొక్క తెగులు ఆశించిన మొక్క నుంచి ఆరోగ్యకరమైనటువంటి మొక్కకి ఈ తెగులు వ్యాపించకుండా 1% బోర్డో మిశ్రమం కానీ లేదా 0.3% కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ ఆ యొక్క ఆ మందు ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోసి మనము ఈ యొక్క వ్యాప్తిని మనం అరికట్టవచ్చు అన్నమాట.